हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल करंट अफेयर्स जीरो डेट चूसुकुंटे 5 जनवरी 2020 की संबंधी चूसुकुंदाम चाला चाला मुख्यमैन करंट अफेयर्स अयिते उन्नायि वीडियोनि एवरु स्किप चेयकुंडा लास्ट दाका अयिते चूडंडि अलागे वीडियो चूसे प्रति ओक्करु तप्पकुंडा वीडियोनि अयिते लाइक चेयंडि इंका एवरैना मन चानल्नि सब्स्क्राइब चेसुकोकपोते वेंटने सब्स्क्राइब चेसि दानि पक्कन बेल ऐकान्नि యాక్టివేట్ చేసుకోండి अलागे मन चानल्कि संबंधिंचिन टेलीग्राम ग्रूप लिंक कींद डिस्क्रिप्शनलो उंदि मीकु इंट्रेस्ट उंटे जॉइन अवच्चु अक्कड अप्डेट्स अयिते लभिस्तू उंटायि डिसेंबर मंत कि संबंधिंचिन करंट अफेयर्स पीडीएफ नि कींद डिस्क्रिप्शनलो फ्रीगा प्रोवैड चेस्तानु सो डोनोडी चाला मंद की डैली करंट अफेयर्स पीडीएफ कावाली अंटो सो दाने प्रोवैड्सान क्रिपन प्रति रोज प्रोवैड्सान डोनकोनी चुकू उ मंथली प्रोवैड्सान ओके ना फ्री का प्रोवैड्स मोतम क्रिपन अंत वीडियो टाइटल ने क्ली क्रिपन वस्तु अड़ाई कामेंट बाक्स में फस्ट कामेंट पिंसपेड़ता ओके सो इपड़े लेट चेक टापिक क्वेश्चन अत अड़ता आंसर कामेंटी एक् तमिल अकाडमी एर्पट्ठा एक् एर्पट्ठे आंसर ने कामेंटी इट एक् तमिल अकाडमी एर्पट्ठा सो फस्ट क्वेश्चन चूसक चाइना रेडव अत्यंत धनवंत आलीबाबा मंदी आलीबाबा डॉट कॉम सो आ संस्थक संबंधी अधिपति अना एवर इट अदृश्यमो चूसक जाक्मा ओके ना सो जाक्मा अंदर तसे उ आलीबाबा संस्थक संबंधी अधिपति चाइना रेडव అత్యంత ధనవంతుడు సో రెండు నెలల నుండి కనిపించట్లేదు దానికి సంబంధించిన సమాచారం లేటెస్ట్ గా అయితే రావడం అయితే జరిగింది ఫుల్ డీటెయల్స్ చూసుకుంటాలో చూసుకుంటే ఆలీబాబా సంస్థల అధిపతి జాక్మా రెండు నెలల నుండి కనిపించకపోవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం అయితే రేపుతుంది జాక్మా వ్యాపార సామ్రాజ్యంపై కొన్ని నెలలుగా చూసుకుంటే చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఈ చైనా వ్యాపారవేత్త అదృశ్యం ప్రాధాన్యత సంతరించుకుంది అక్టోబర్ లో చైనా ప్రభుత్వం మీద ఈయన విధానాల మీద జాక్మా చూసుకుంటే ధ్వజమెత్తడం అయితే జరిగింది ముఖ్యంగా బ్యాంకింగ్ విధానాల్లో సంస్కరణలు తేవడం లేదని బ్యాంకులను తాకట్టు దుకాణాల్లో నడుపుతున్నారని విమర్శించడం అయితే జరిగింది ఇక్కడ జాక్మా సో అప్పటి నుండి కూడా ఆయన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆలీబాబా డాట్ కామ్ ఆలీబాబా ఎక్స్ప్రెస్ ఇలాంటి కంపెనీస్ చూసుకుంటే అప్పటి నుండి ఇతర దేశాలకు సంబంధించి కూడా ఎక్స్పోర్ట్స్ ని నిలిపివేయడం అయితే జరిగింది మన భారతదేశానికి కూడా ఇంతకుముందు ఎక్స్పోర్ట్స్ అయితే వచ్చేవి కానీ ఆలీబాబా డాట్ కామ్ ఆలీబాబా ఎక్స్ప్రెస్ వాటికి సంబంధించి ప్రజెంట్ అయితే రావట్లేదు సో కారణం అదే అనుకోవచ్చు సో ప్రెజెంట్ చూసుకుంటే ఆ సంస్థలకు సంబంధించిన అధిపతి ఎవరైతే ఉన్నారు జాక్మా అయితే రెండు నెలల నుండి కనిపించట్లేదు ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి ఇప్పటిదాకా తెలియదు దానికి సంబంధించిన మీడియాలో ప్రెజెంట్ అయితే హాట్ టాపిక్ అయితే నడుస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జీజేసీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే ఆశీష్ పేతే జాతీయ అత్యున్నత సంస్థ అఖిల భారత రత్నం మరియు ఆభరణాలు ఓకేనా గోల్డ్ అలాగే జ్యువెలరీకి సంబంధించిన ఏదైతే ఇదుందో భారత అఖిల భారత సంస్థ సో దానికి సంబంధించి జీజేసీ చైర్మన్ గా కౌన్సిల్ కి చూసుకుంటే చైర్మన్ గా ఆశీష్ పేతే చైర్మన్ గా అయితే నియమితులైతే అవడం జరిగింది వైస్ చైర్మన్ గా చూసుకుంటే సయ్యం మెహ్రాను వైస్ చైర్మన్ గా కూడా ఇక్కడ నియమితులైతే అవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అఖిల భారత చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే సంజయ్ కపూర్ అఖిల భారత చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే సంజయ్ కపూర్ అఖిల భారత అధ్యక్షుడిగా ఇంతకుముందు భరత్ సింగ్ చౌహాన్ అయితే ఉండేవాళ్ళు ప్రజెంట్ ఆ పదవిని చూసుకుంటే సంజయ్ కపూర్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకే సో దీనికి ఓట్లు అయితే జరిగాయి పోటీలో చూసుకుంటే పిఆర్ వెంకటరామరాజును దగ్గరి పోటీలో ఆయన చూసుకుంటే రాజా 31 తో చూసుకుంటే పోలీస్ కపూర్కి 33 ఓట్లు వచ్చే రావడం జరిగింది సో దీంతో ఆయన ఇక్కడ గెలుపొందినట్లయితే తెలపడం అయితే జరిగింది సో ఎవరైతే పిఆర్ వెంకటరామ ఉన్నారో ఆయనకి 31 ఓట్లు వస్తే సో సంజయ్ కపూర్కి 33 ఓట్లు వచ్చి ఇక్కడ అఖిల భారత చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైతే అవడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ సంయుక్త హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే జస్టిస్ పంకజ్ మిత్తల్ చూసుకుంటే జనవరి 4 జమ్మూ కాశ్మీరు అలాగే లడాక్కి సంబంధించి ఏదైతే ఇక్కడ సంయుక్త హైకోర్టు ఉందో దానికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పంకజ్ మిత్తల్ గారు నియమితులైతే అవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్విచక్ర వాహన సంస్థగా ఏ భారతీయ సంస్థ అవతరించింది అని చూసుకుంటే బజాజ్ సంస్థ భారతీయ బహుళజాతి ద్విచక్ర వాహన సంస్థ అయిన బజాజ్ సంస్థ చూసుకుంటే ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత విలువైన
ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్విచక్ర వాహనాల సంస్థగా ఇక్కడ నెలకొల్పడం అయితే జరిగింది, అవతరించడం అయితే జరిగింది. సో సంస్థ టర్నోవర్ చూసుకుంటే 100 కోట్లు, 100 కోట్లు. సో దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే స్టాక్ మార్కెట్ ప్రైస్ ఉంటుందో ఏకంగా చాలా పెరగడం అయితే జరిగింది. నియర్లీ 4000 వరకు అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా ఇది ఎప్పుడైతే పేరు బయటకు వచ్చిందో ఏకంగా దీనికి సంబంధించిన స్టాక్ రేట్ అనేది దగ్గర దగ్గర 4000కి, ఒక్క స్టాక్ ప్రైస్కి సంబంధించిన రేట్ షేర్ ప్రైస్ చూసుకుంటే నియర్లీ 4000కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. సంస్థ టర్నోవర్ చూసుకుంటే 100 కోట్లకు అయితే చేరుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో మలాలా యూసుఫ్ జాయ్ స్కాలర్షిప్ చట్టం ఆమోదించారు అని చూసుకుంటే అమెరికాలో. ఓకేనా, మెరిట్ మరియు అవసరాల ఆధారిత కార్యక్రమం కింద ఉన్నత విద్యలో పాకిస్తాన్ మహిళలకు ఏదైతే అమెరికా స్కాలర్షిప్ ఇస్తుందో దానికి సంబంధించి మలాలా యూసుఫ్ జాయ్ స్కాలర్షిప్ అని చెప్పి పెట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించి చట్టానికి సంబంధించి ఈరోజు చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ సెనేట్ ఏదైతే ఉందో జనవరి 1న స్వర ఓటు ద్వారా ఆమోదించడం అయితే జరిగింది. ఈ బిల్లుకు సంబంధించి ప్రజెంట్ ఎవరైతే ప్రజెంట్ డొనాల్డ్ ట్రంప్ే అధ్యక్షుడిగా అయితే ఉన్నారు కదా యుఎస్ సంబంధించి, సో ఆయన సైన్ కోసం మాత్రమే ఇది వైట్ హౌస్లో వెయిట్ చేస్తుంది. ఆయన ఒక్క సైన్ చేస్తే ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఎప్పుడు అనుమతి ఇచ్చింది అని చూసుకుంటే 5 జనవరి 2020. రీసెంట్గా ఏదైతే మీకు అందరికీ చెప్పాను నేను, ట్రయాంగిల్ షేప్లో ప్రజెంట్ పార్లమెంట్ని అయితే నిర్మిస్తున్నారు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. పాత పార్లమెంటు దగ్గరలోనే దానికి ఆనుకునే ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ మనకు సెంట్రల్ విస్టా అనే పార్లమెంట్ని నిర్మిస్తున్నారు, మనమందరూ మాట్లాడుకోవడం జరిగింది, మనందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించి ఈ మధ్య చూసుకుంటే కొన్ని వాద్యాలు సుప్రీంకోర్టులో అయితే వేయడం జరిగింది. దీనివల్ల చాలా పర్యావరణానికి ముప్పు కలిగే అవకాశం అయితే ఉంది. సో దీనిని నిలుపుదల చేయండి, ఈ నిర్మాణాన్ని నిలుపుదల చేయండి అని చెప్పి చాలా వ్యాజ్యాలు అయితే వేయడం అయితే జరిగింది. సో మొత్తం పరిశీలించిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు చూసుకుంటే దానివల్ల ఎటువంటి పర్యావరణానికి హాని లేదు, సో మీరు కట్టడానికి అనుమతి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో చూసుకుంటే కాలుష్యాన్ని తగ్గించే స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయండి, అలాగే యాంటీ స్మాగ్ గన్నులను ఉపయోగించాలి అని చెప్పి ఆదేశించడం అయితే జరిగింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణాలకు హెరిటేజ్ కన్వర్జేషన్ కమిటీ చూసుకుంటే అనుమతి అవసరమని, వెంటనే ఆ అనుమతులు తెచ్చుకోవాలని చెప్పి కూడా సూచించడం అయితే జరిగింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కన్స్ట్రక్షన్స్కి మీ అందరికీ చెప్పే ఉంటాను ఇప్పటికే, టాటా కంపెనీ ఇక్కడ కన్స్ట్రక్షన్ సంబంధించి వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకోవడం అయితే జరిగింది. 2 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అన్ని అనుమతులు ఇప్పటికే వచ్చేసాయి. ఓకే, ఏ రాష్ట్రంలో పాంగ్ డ్యామ్ శాంక్చరీలో 1700కు పైగా పక్షులు మృతి చెందాయి అని చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఉండే పాంగ్ డ్యామ్ ఏదైతే శాంక్చరీ ఉందో అక్కడ చూసుకుంటే ఏదైతే వలస పక్షులు 1700కు పైగా మృతి చెందడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే 15 శాంపుల్స్ని తీసుకొని పరీక్షిస్తున్నారు. సో ఇది ఒక బర్డ్ ఫ్లూ అంటున్నారు, ఇప్పటిదాకా శాస్త్రవేత్తలకు కూడా ఏంటి అనేది అయితే తెలియరాలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కొత్త నగరపాలక సంఘం ఏర్పాటు చేశారు అని చూసుకుంటే, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చూసుకుంటే కృష్ణా జిల్లాలో. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో తాడిగడప, కానూరు, యనమల కుదురు, పోరంకి ఈ గ్రామాలన్నింటినీ తీసుకొని వచ్చి ఒక మున్సిపల్ కార్పొరేషన్ అయితే చేయడం జరిగింది. దాని కింద 38 వార్డులను చేర్చడం అయితే జరిగింది. దీనికి పేరు ఏమని పెట్టారు అని చూసుకుంటే వైఎస్ఆర్ తాడిగడప పురపాలక సంఘం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ తాడిగడప పురపాలక సంఘం అని చెప్పి. ఏ రాష్ట్రంలో కొత్తగా నగరపాలక సంఘం ఏర్పాటైంది అని చూసుకుంటే ఏ జిల్లాలో, కృష్ణా జిల్లాలో. ఓకేనా, సో తాడిగడప, కానూరు, యనమల కుదురు, పోరంకి ఈ గ్రామాలన్నింటినీ తీసుకొని వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ తాడిగడప పురపాలక సంఘం అని చెప్పి ఏర్పాటు చేసి దాని కింద 38 వార్డులను క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇదే కాదు, ఒక్క పురపాలక సంఘము అలాగే 5 నగర పంచాయతీలకు సంబంధించి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ 5 నగర పంచాయతీలు చూసుకుంటే శ్రీకాకుళంలో రాజాము, నెల్లూరులో ఆలూరు, చిత్తూరులో బి కొత్తకోట, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి, ప్రకాశంలో చూసుకుంటే పొదిలి. సో ఇవన్నీ నగర పంచాయతీల కింద ఆమోదం అయితే పొందడం
జరిగింది. ఓకే, సో ఇవన్నీ ఇక నుండి పంచాయత్ డిపార్ట్మెంట్ నుండి మున్సిపల్ డిపార్ట్మెంట్కి కన్వర్ట్ అవుతాయి. పంచాయత్ డిపార్ట్మెంట్ నుండి మున్సిపల్ డిపార్ట్మెంట్కి కన్వర్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు అని చూసుకుంటే నాన్సీ ఫెలోసి. అగ్రరాజ్య ప్రజా ప్రతినిధుల సభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్గా డెమోక్రటిక్ అభ్యర్థి నాన్సీ ఫెలోసి మరోసారి ఎన్నికైతే అవడం జరిగింది. కాలిఫోర్నియాకు చెందిన ఫెలోసీ ఈ అత్యున్నత పదవిని అలంకరించిన తొలి మహిళగా ఇప్పటికే రికార్డ్ అయితే సృష్టించారు. మళ్ళీ కూడా ఆమె ఈ పదవిలో ఇక్కడ ఎన్నికైతే అవడం జరిగింది. COVID-19 నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ జరిగిన స్పీకర్ ఎన్నిక సుదీర్ఘకాలం అయితే కొనసాగింది. దీనిలో 216-209 ఓట్లు ఆమె గెలుచుకోవడం అయితే జరిగింది. నాన్సీ తన ప్రత్యర్థి రిపబ్లికన్ నేత అయిన కెవిన్ మేక్ ఆమెకి 209 ఓట్లు అయితే వస్తే ఇక్కడ నాన్సీకి 216 ఓట్లు అయితే రావడం జరిగింది. దాంతో ఆమె విజయం అయితే సాధించడం అయితే జరిగింది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు అని చూసుకుంటే నాన్సీ ఫెలోసి ఎన్నికైతే అవ్వడం జరిగింది. ఇది టోటల్గా ఈరోజు కరెంట్ అఫైర్స్. అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. సో కింద డిస్క్రిప్షన్లో కరెంట్ అఫైర్స్ PDFs పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. చైనా రెండవ అత్యంత ధనవంతుడు అలీబాబా అధిపతి అయిన ఎవరు ఇటీవల అదృశ్యమయ్యారు అంటే జాక్మా. జీజేసీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే ఆశీష్ పేతే. అఖిల భారత చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే సంజయ్ కపూర్. జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ సంయుక్త హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ పంకజ్ మిత్తల్. ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్విచక్ర వాహన సంస్థగా ఏ భారతీయ సంస్థ అవతరించిందంటే బజాజ్. ఏ దేశంలో మలాలా యూసుఫ్ జాయ్ స్కాలర్షిప్ చట్టం ఆమోదించారంటే అమెరికా. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఎప్పుడు అనుమతి ఇచ్చిందంటే 5 జనవరి 2020. ఏ రాష్ట్రంలో పాంగ్ డ్యామ్ సాంక్చురీలో 1700 పైగా పక్షులు మృత్యువాత పడ్డాయంటే హిమాచల్ ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కొత్త నగర పాలక సంఘం ఏర్పాటు చేశారు అంటే కృష్ణా జిల్లా. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారంటే నాన్సీ ఫెలోసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.